ధ్యానం అనేది జీవితానికి అందాన్ని ఇస్తుంది. ధ్యానం లేని జీవితంలో అందం లేదు, ఆనందం లేదు, ఏడాదిలా మిగిలిపోతుంది. ధ్యానం ఉన్న జీవితం అందము ఆనందము రెండూ ఉంటాయి. అందం అంటే పూలు, ఫలం అంటే ఆనందం. చివరికి ఆనందం కావాలి మనకి, ఫలం కావాలి, అది పువ్వు ద్వారానే వస్తుంది. ఆ పూలు ఫలము ఉన్న చెట్టే చెట్టు. ఆ పూలు ఆ ఫలమే అందము చందము ఆనందము. ఎన్ని పూలు విరపూస్తాయో జీవితంలో, ఎంత అందం వస్తుందో అంత ఆనందం వస్తుంది. ఆ పువ్వులే చివరికి ఆనందంగా మారుతాయి, ఫ్రూట్స్గా మారుతాయి. జీవితం అందరిది, ప్రతి ఒక్కరిది సుశోభితం కావాలి. మూడు పువ్వులు ఆరు కాయలు కావాలి, 30 పువ్వులు 60 కాయలు కావాలి, 300 పువ్వులు 600 కాయలు కావాలి, అనంతంగా కావాలి. అదే బతుకంటే అందరం చక్కగా ధ్యానం చేశాము. నేను హైదరాబాద్ బెంగళూరులో కూర్చొని ధ్యానం చేశాను, మీతో పాటు నేను ధ్యానం చేశాను. మీరందరూ అక్కడ గోదావరి తీరానంటే నేను ఇక్కడ బెంగళూరులో ఉన్నాను. మీరే పని చేస్తున్నారో నేను అదే పని చేస్తున్నాను, తిరగేస్తున్నాను అంతా. అద్భుతం. ఈ మూడవ రోజు ధ్యానం అద్భుతం. ఈ విధంగా ధ్యానం చేస్తూనే మనం అందరం పోవాలి. ధ్యానం చేస్తూనే పోవాలి మనం అందరం. ఫైనల్గా ఆ ఫైనల్గా పోవడం కోసం ఇదంతా హాయిగా పోవాలి, నిర్భయంగా పోవాలి, చావుకి సన్నాహాలు చేస్తూ చావాలి. చావు అనేది కొత్త జీవితానికి నాంది. ఒక కొత్త జీవితానికి మనం వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళాలి మనం. ఎంతో ఉత్సాహంగా వెళ్ళాలి మనం. అదేమి భయపడే విషయం కాదు. కుంచుకుపోవాల్సిన విషయం అంతేకన్నా కాదు, స్వాగతించవలసిన విషయం. అలా అలా హాయిగా వెళ్ళిపోవాలి. అందుకోసం ధ్యానం. హాయిగా చావడం కోసం. ప్రతి మనిషి చావవలసింది. చావకుండా ఉన్నవాడు ఇప్పటిదాకా ఇవ్వడలేడు. చనిపోవలసింది. అయితే ఎలా చనిపోయారు? అది ఆనందంగా సంతోషించారా? ఏడుస్తూ సంతోషించారా? ధ్యానం చేస్తే అందము ఉంటుంది, ఆనందం ఉంటుంది. చావు చక్కగా చూస్తాము. ఎప్పుడైనా చావు కోసం ఎదురు చూశారా? చావు గురించి ఆలోచించారా? నిన్నైతే ప్రతిరోజు క్షణం ఆలోచిస్తుంటాను. అదే నా యొక్క ఆత్మజ్ఞానానికి తర్కాణం. నేను ఎప్పుడు చావులోనే ఉంటాను. ధ్యానంలో ఉండడం అంటే చావులో ఉండడమే. స
సంపూర్ణమైన ధ్యానంలో ఉండడం అంటే సంపూర్ణమైన జావలో ఉండడమే. అందరి చక్కటి చావుని కోరుకుంటూ దానికోసం ఎదురు చూస్తూ ఇట్లు భవదీయుడు మీ ముందర కూర్చున్న గడ్డన్ స్వామీజీ నమస్కారం.